హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకొచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రాష్ట్రంలో ప్రీతి మృతిపై కేటీఆర్ సంచలన ప్రకటన అయితే చేశారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైఫ్ సంజయ్ ఎవరైనా వదలం ప్రీతి మృతి కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం ఆమె కుటుంబాన్ని ఆదుకుంటాం సిబిఐ ఈడీలకు భయపడం మంత్రి కేటీఆర్ సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే వేధింపులకు గురై మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి విషయంలో కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని పురపాలక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు నిందితుడు సైఫ్ అయినా సరే సంజయ్ అయినా సరే వదలబోమని నిందితులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు సోమవారం హనుమకొండలోని రోడ్ షోలో ఈ విధంగా ఈయనైతే ప్రస్తావించడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైతే వదిలిపెట్టమని ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు ఇక్కడ ఊరుకోమని చెప్పేసి ఈయనైతే సంచలన ప్రకటన చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా సరే ఎంతవరకు వెళ్తామని చెప్పేసి చెప్పారన్నమాట ప్రజలకు ఈ విధంగా భరోసా అయితే కల్పించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను